అవతార్ బాబా జై భగవత్ వచనములు స్పీక్స్ ఒకటో భాగము చైతన్య స్థితులు స్టేట్స్ ఆఫ్ కాన్షియస్నెస్ ఆత్మలన్నీ పరమాత్మలో ఉండేటివి పరమాత్మలో ఉన్నవి పరమాత్మలో ఉంటాయి ఆత్మలన్నీ ఒక్కటే ఆత్మలన్నీ అనంతమైనవి శాశ్వతమైనవి అవి రూపరహితమైనవి అన్ని ఆత్మలు ఒక్కటే ఆత్మలలో కానీ ఆత్మలుగా కానీ వాటి ఉనికి అస్తిత్వములలో కానీ ఎటువంటి భేదము లేదు ఆత్మల యొక్క చైతన్యములలో భేదమున్నది ఆత్మల యొక్క చైతన్య భూమికలలో భేదమున్నది ఆత్మల యొక్క అనుభవములో భేదమున్నది ఈ విధముగా ఆత్మల యొక్క స్థితులలో భేదమున్నది అత్యధిక ఆత్మలు స్థూల శరీరం యొక్క ఎరుకను కలిగి ఉన్నాయి కొన్ని ఆత్మలు సూక్ష్మ శరీరము అనగా ప్రాణము యొక్క ఎరుకను కలిగి ఉన్నాయి కొద్ది ఆత్మలు మానసిక శరీరం అనగా మనసు యొక్క ఎరుకను కలిగి ఉన్నాయి అతి తక్కువ ఆత్మలు స్వీయ ఎరుకను కలిగి ఉన్నాయి అత్యధిక ఆత్మలు స్థూల భవ భువనము అనగా ప్రపంచం యొక్క అనుభవం కలిగి ఉన్నాయి కొన్ని ఆత్మలు సూక్ష్మ భువనము అనగా ప్రపంచం యొక్క అనుభవం కలిగి ఉన్నాయి కొద్ది ఆత్మలు మానసిక బోనము యొక్క అనుభవమును కలిగి ఉన్నాయి అతి తక్కువ ఆత్మలు పరమాత్మ అనుభవమును కలిగి ఉన్నాయి అత్యధిక ఆత్మలు అన్న భూమికలో ఉన్నాయి కొన్ని ఆత్మలు ప్రాణ భూమికలో ఉన్నాయి కొద్ది ఆత్మలు మనోభూమికలో ఉన్నాయి అతి తక్కువ ఆత్మలు మనోభూమికకు అతీతంగా ఉండే విజ్ఞాన భూమికలో ఉన్నాయి అత్యధిక ఆత్మలు ఎక్కువైన బంధనమును కలిగి ఉన్నాయి కొన్ని ఆత్మలు తక్కువ బంధనమును కలిగి ఉన్నాయి కొద్ది ఆత్మలు అతి తక్కువ బంధనమును కలిగి ఉన్నాయి అతి తక్కువ ఆత్మను అసలు బంధనాలే లేకుండా ఉన్నాయి విభిన్న చైతన్యములను విభిన్న అనుభవములను విభిన్న స్థితులను కలిగి ఉన్న ఈ ఆత్మలన్నీ పరమాత్మలో ఉన్నాయి ఆత్మలన్నీ పరమాత్మలో ఉంటూ అన్నీ ఒక్కటే అయినప్పుడు చైతన్యములోనూ భూమికలలోనూ అనుభవములోనూ స్థితులలోనూ ఏ విధమైన భేదమైన ఎందుకు ఉన్నది ఆత్మలు విభిన్న విభిన్నములైనప్పటికీ వివిధములైనటువంటి సంస్కారాలను కలిగి ఉండడమే ఈ భేదాలన్నిటికీ కారణం అత్యధిక ఆత్మలు స్థూల శరీర సంస్కారాలను కలిగి ఉన్నాయి అత్యధిక ఆత్మలు స్థూల సంస్కారాలను కలిగి ఉన్నాయి కొన్ని ఆత్మలు సూక్ష్మ సంస్కారాలను కలిగి ఉన్నాయి కొద్ది ఆత్మలు మానసిక సంస్కారాలను కలిగి ఉన్నాయి అతి తక్కువ ఆత్మలు అసలు సంస్కారాలే లేకుండా ఉన్నాయి స్థూల సంస్కారాలను కలిగి ఉన్న ఆత్మలు సూక్ష్మ సంస్కారాలను కలిగి ఉన్న ఆత్మలు మానసిక సంస్కారాలను కలిగి ఉన్న ఆత్మలు అసలు సంస్కారాలే లేని ఆత్మలు అన్ని పరమాత్మలోని ఆత్మలే అన్ని ఆత్మలు ఒక్కటే స్థూల సంస్కారాలతో తయారైనటువంటి ఆత్మలు స్థూల శరీరం యొక్క ఎరుకను కలిగి ఉండి స్థూల బోనము యొక్క అనుభవమును పొందుతున్నాయి సూక్ష్మ సంస్కారాలతో నున్న ఆత్మలు సూక్ష్మ శరీరం యొక్క ఎరుకను కలిగి ఉండి సూక్ష్మ భువనము యొక్క అనుభవమును పొందుతున్నాయి మానసిక సంస్కారాలతో ఉన్న ఆత్మలు మానసిక శరీరం యొక్క ఎరుకతో మనోబోనము యొక్క అనుభవమును పొందుతున్నాయి అసలు సంస్కారాల లేని అటువంటి అటువంటి ఆత్మలు స్వీయ ఎరుకను కలిగి ఉండి పరమాత్మానుభవమును పొందుతున్నాయి ఈ విధంగా స్థూల సంస్కారాలతో నున్న ఆత్మలు స్థూల శరీరం ద్వారా స్థూల బోనమును అనుభవిస్తాయి అనగా అవి చూడటము వినటము వాసన చూడటము తినడము నిద్రించడము మలమూత్రాలను విసర్జించడము వంటి విభిన్నమైన వివిధ అనుభవములను అనుభవిస్తాయి ఇవన్నీ స్థూల భువనమునకు సంబంధమైనటువంటి అనుభవములు సూక్ష్మ సంస్కారాలతో ఉన్నటువంటి ఆత్మలు సూక్ష్మ శరీరం ద్వారా సూక్ష్మ భువనమునకు సంబంధించిన మరియు చెందినటువంటి మూడు భూమికలను ఒకదాని తర్వాత ఒకటిగా అనుభవిస్తాయి ఈ మూడు భూమికలలోనూ వాటికి దృశ్య శ్రవణ ఆగ్రాణ సంబంధమైన అనుభవములు మాత్రమే ఉంటాయి మానసిక సంస్కారాలతో ఉన్నటువంటి ఆత్మలు మానసిక శరీరము లేక మనస్సు ద్వారా మనోభవనములో కేవలం దృశ్యానుభవం మాత్రమే కలిగి ఉంటాయి ఈ దర్శనము భగవంతుని దర్శనము అసలు సంస్కారాలే లేనటువంటి ఆత్మలు నిజాత్మ ద్వారా పరమాత్మ సంబంధమైన అనంత శక్తి జ్ఞానానందములను అనుభవిస్తాయి స్థూల శరీరం యొక్క ఎరుకను కలిగి ఉన్న ఆత్మకు సూక్ష్మ శరీరం యొక్క ఎరుక లేదు మానసరి మానసిక శరీరం యొక్క ఎరుక లేదు స్వీయ ఎరుక లేదు సూక్ష్మ శరీరం యొక్క ఎరుకను కలిగి ఉన్న ఆత్మకు స్థూల శరీరం యొక్క ఎరుక లేదు మానసిక శరీరం యొక్క ఎరుక లేదు స్వీయ ఎరుక లేదు మానసిక శరీరం యొక్క ఎరుకను కలిగి ఉన్న ఆత్మకు స్థూల శరీరం యొక్క ఎరుక లేదు సూక్ష్మ శరీరం యొక్క ఎరుక లేదు స్వీయ ఎరుక లేదు స్వీయ ఎరుకను కలిగి ఉన్న ఆత్మకు స్థూల శరీరము యొక్క ఎరుక లేదు సూక్ష్మ శరీరం యొక్క ఎరుక లేదు మానసిక శరీరం యొక్క ఎరుక లేదు స్థూల ప్రపంచానుభవం కలిగి ఉన్న ఆత్మకు సూక్ష్మ ప్రపంచానుభవం కానీ మానసిక ప్రపంచానుభవం కానీ పరమాత్మ అనుభవం కానీ లేవు సూక్ష్మ ప్రపంచానుభవం కలిగి ఉన్న ఆత్మకు స్థూల ప్రపంచానుభవం కానీ మానసిక ప్రపంచానుభవం కానీ పరమాత్మానుభవం కానీ లేవు మానసిక ప్రపంచానుభవం పొందినటువంటి ఆత్మకు స్థూల ప్రపంచానుభవం కానీ సూక్ష్మ ప్రపంచానుభవం కానీ పరమాత్మానుభవం కానీ లేవు పరమాత్మానుభవం కలిగి ఉన్న ఆత్మకు స్థూల ప్రపంచానుభవం కానీ సూక్ష్మ ప్రపంచానుభవం కానీ మానసిక ప్రపంచానుభవం కానీ లేవు అనగా స్వీయ ఎరుకను కలిగి ఉండి పరమాత్మానుభవంలో ఉన్నటువంటి ఆత్మకు స్థూల సూక్ష్మ మానసిక శరీరముల ఎరుక కానీ స్థూల సూక్ష్మ మానసిక భువనముల అనుభవములు కానీ లేవు స్వీయ ఎరుకను పరమాత్మానుభవమును పొందడానికి గాను ఆత్మ స్థూల సూక్ష్మ మానసిక శరీరముల ఎరుకను కోల్పోవాలని దీని అర్థం కానీ స్థూల సూక్ష్మ మానసిక సంస్కారాలలో వేటితోనైనా ముద్రితమై ఉన్నంత వరకు ఆత్మ ఏకరీతగా వరుస వెంబడి స్థూల సూక్ష్మ మానసిక శరీరముల ఎరుకను పొందుతుంది స్థూల సూక్ష్మ మానసిక అనుభవములు అవసరముగా తప్పనిసరిగా అనుభవనీయమవుతాయి ఆత్మ యొక్క చైతన్యంపై స్థూల సంస్కారాలు ముద్రితమై ఉన్నంత వరకు ఆ స్థూల సంస్కారాలను స్థూల శరీరం ద్వారా అనుభవించడం మినహా గత్యంతరం లేకపోవడమే దీనికి స్పష్టమైన కారణం అదేవిధంగా ఆత్మ యొక్క చైతన్యముపై సూక్ష్మ సంస్కారాలు ముద్రింపబడి ఉన్నంత వరకు ఆ సూక్ష్మ సంస్కారాలను సూక్ష్మ శరీరం ద్వారా అనుభవించడం మినహా మార్గాంతరం లేదు అలాగే ఆత్మ యొక్క చైతన్యంపై మానసిక సంస్కారాలు ముద్రితమై ఉన్నంత వరకు ఆ మానసిక సంస్కారాలను మానసిక సంస్కారం ద్వారా అనుభవించడం మినహా తప్పించుకునే మార్గం లేదు స్థూల సూక్ష్మ మానసిక సంస్కారాలు అంతర్ధానమైనప్పుడు లేదా అదృశ్యమైనప్పుడు ఆత్మ యొక్క ఇరుక దానంతట అదే స్పష్టంగా తన వైపునకి మళ్లింపబడి తన వైపునే కేంద్రీకృతమవుతుంది అప్పుడు ఈ ఆత్మకు పరమాత్మానుభవంను ఆవశ్యకముగా గ్రహించడం మినహా మార్గాంతరం లేదు స్థూల సూక్ష్మ మానసిక శరీరములు ఆత్మ యొక్క ఛాయలే తప్ప అన్యమేమి కాదు స్థూల సూక్ష్మ మానసిక భువనములు పరమాత్మ యొక్క ఛాయలే తప్ప అన్యమేమి కాదు స్థూల సూక్ష్మ మానసిక శరీరములు పరిమితమైనవి రూపము కలిగినవి మార్పు చెందేవి నశ్వరమైనవి స్థూల సూక్ష్మ మానసిక ప్రపంచములు అసత్యమైనవి అవి హులక్కి ఊహ శుష్క స్వప్నములు మాత్రమే పరమాత్మ మాత్రమే ఏకైక సత్యము అందుచేత ఆత్మ తన స్థూల సూక్ష్మ మానసిక శరీరములతో స్థూల సూక్ష్మ మానసిక ప్రపంచములను అనుభవిస్తున్నప్పుడు వాస్తవానికి ఆత్మ తన ఛాయల సహాయంతో పరమాత్మ యొక్క ఛాయలను అనుభవిస్తుందన్నమాట మరొక విధంగా చెప్పాలంటే ఆత్మ తన పరిమితము నశ్వరము అయిన ఉపాధితో అసత్యతను శూన్యమును ఊహను శుష్క స్వప్నమును అనుభవిస్తుంది ఆత్మ తన నిజాత్మతో పరమాత్మానుభవం పొందినప్పుడు మాత్రమే అది యథార్థతతో సత్యమైన దానిని అనుభవిస్తుంది ఆత్మ తన స్థూల శరీరం యొక్క ఎరుకను కలిగి ఉన్నప్పుడు ఈ ఆత్మ స్థూల శరీరంతో తాదాత్మ్యత పొంది తనను స్థూల శరీరంగానే భావిస్తుంది అనంతము శాశ్వతము రూపరహితమైన ఆత్మ తనను పరిమితమైనదిగా నశ్వరమైనదిగా రూపము కలదిగా కనుగొంటుందని దీని అర్థం ఈ అజ్ఞానమునకు సంస్కారాలే కారణం శాశ్వతంగా పరమాత్మలోనే ఉన్న ఆత్మ ఆదిలో తొలుతుగా జ్ఞానమును పొందడానికి బదులుగా సంస్కారముల ద్వారా అజ్ఞానమును పొందుతుంది ఒక విధమైన ఒక ప్రత్యేక విధమైన సంస్కారాలకు సంబంధించి అనుగుణ్యంగా ఆత్మ ఒక ఉపాధిని అనగా దేహమును లేక శరీరమును పొందినప్పుడు అది తనను ఆ ఉపాధిగానే భావించుకొని సత్సంధమైనటువంటి అనుభవములని పొందుతుంది ఆత్మ తన యొక్క శిలా ఉపాధిలో తాను శిలననే అనుభవాన్ని పొందుతుంది తదుపరి తనను లోహముగాను వృక్షముగాను క్రిమిగాను మత్స్యముగాను పక్షిగాను జంతువుగాను స్త్రీ లేక పురుషునిగానూ భావించుకుంటూ సత్సంగమైనటువంటి అనుభవములను పొందుతుంది స్థూల ఉపాధి ఏ కోవకు చెందినదైనను దాని ఆకారమేదైనను ఆత్మ ఆ ఉపాధితోనూ ఆకృతితోనూ ఆకారముతోనూ అయత్నకృతముగా అనుసంధానమై చెంది తానే ఆ ఉపాధి ఆకృతి ఆకారము అన్నట్లుగా అనుభవములను పొందుతుంది ఆత్మ సూక్ష్మ శరీరం యొక్క ఎరుకను పొందినప్పుడు ఈ ఆత్మ తాను సూక్ష్మ శరీరం అనే అనుభవాన్ని పొందుతుంది ఆత్మ మానసిక శరీరం యొక్క ఎరుకను పొందినప్పుడు ఈ ఆత్మ తాను మానసిక శరీరం అనే అనుభవాన్ని పొందుతుంది సంస్కార సంస్కారముల కారణంగానే రూపరహితమైన ఆత్మ అనంతాత్మ తాను వాస్తవముగా స్థూల శరీరమునను లేక సూక్ష్మ శరీరమునను లేక ఆ మానసిక శరీరమునను అనుభవాన్ని పొందుతుంది ఆత్మ స్థూల ఉపాధులతో స్థూల ప్రపంచమును అనుభవిస్తున్నప్పుడు అసంఖ్యాకమైన స్థూల ఉపాధులతో అనుసంధానించబడడం విడివడడం జరుగుతూ ఉంటుంది స్థూల ఉపాధులతో అనుసంధానం విడుదలలు జనన మరణాలుగా వ్యవహరింపబడుతోంది సత్యత్వములో జనన మరణాలు లేకుండా ఉండే శాశ్వతమైన అమృత ఆత్మ సంస్కారాల మూలంగానే లెక్కలేనన్ని మార్లు జనన మరణానుభవములను పొందవలసి వస్తోంది సంస్కారముల కారణంగానే ఆత్మ అసంఖ్యాకమైన జనన మరణానుభవములను పొందవలసి ఉండగా అది పరమాత్మ యొక్క ఛాయ అసత్యము అయిన స్థూల ప్రపంచం యొక్క అనుభవాన్ని పొందడమే కాక దానితో పాటు స్థూల ప్రపంచం సంబంధమైన పాప పుణ్యములను కూడా అనుభవించవలసి ఉంటుంది పాప పుణ్యములకు అతీతంగా వాటి నుండి విముక్తమై ఉన్న ఆత్మ కేవలం సంస్కారాల కారణంగానే సుఖదుఖాలను పాప పుణ్యాలను తప్పనిసరిగా అనుభవించవలసి వస్తుంది జనన మరణాలు పాప పాపపుణ్యములు అనుభవములు ఆత్మ యొక్క స్థూల ఉపాధిచే మాత్రమే స్థూల ప్రపంచమును అనుభవించేటప్పుడు అనుభవనీయమవుతున్నాయన్నది ఇప్పుడు నిర్ధారితమైనది కానీ ఆత్మ యొక్క స్థూల ఉపాధి ఆత్మ యొక్క ఛాయయే మరియు స్థూల ప్రపంచము పరమాత్మ యొక్క ఛాయయే ఈ విధముగా ఆత్మచే అనుభవింపబడే జనన మరణముల పుణ్యముల సుఖ దుఃఖముల అనుభవములన్నీ ఛాయ యొక్క అనుభవములే తప్ప మరేమి కాదు అందుచేత ఈ విధముగా అనుభవింపబడే సమస్తము అసత్యమే యథార్థమునకు ఆత్మ పరమాత్మయే ఆత్మ పరమాత్మల సంబంధాన్ని సుస్పష్టం చేయడానికి గాను ఆ పరమాత్మను అనంతమైన హద్దులు లేని మహాసాగరంతోనూ ఆత్మను ఆ మహాసాగరంలోని ఒక బిందువుతోనూ పోలుదాం ద్దులు లేని మహాసాగరం అనగా పరమాత్మ నుండి ఆత్మ ఎన్నడూ బయటపడలేదు పరమాత్మ అనంతం అపరిమితం కనుక ఆత్మ ఎన్నడూ పరమాత్మ నుండి బయటకు రాలేదు పరిమితులు లేని దాని అపరిమితత్వము నుండి బయట రావడానికి దానికి అతీతంగా స్థానాన్ని కలిగి ఉండడానికి కానీ ఆత్మకు ఏ విధంగా సాధ్యమవుతుంది అందుచేత ఆత్మ పరమాత్మలోనే ఉన్నది ఆత్మ పరమాత్మలో ఉన్నదనే ప్రాథమిక వాస్తవాన్ని నిర్ధారించిన తర్వాత మరొక అడుగు ముందుకు వేసి ఆత్మయే పరమాత్మ అందం అది ఏ విధంగా ఉదాహరణకు అపరిమితమైన మహాసాగరమునొక దానిని ఊహించుకుందాం ఆ అపరిమిత సాగరం యొక్క పరిమితులు లేని విస్తీర్ణత నుండి లవలేసపు నీటిని పైకి తీసినట్లు ఊహించుకుందాం ఈ లవ లేసపు మాత్రపు నీరు అపరిమితమైన సాగరంలో ఉండగా వేరు చేయబడడానికి ముందు సాగరమే అయి ఉన్నది హద్దులు లేని సాగరములో లవలేసపు నీరుగా లేదు ఎందుచేతనంటే బిందు అనే పరిమితి విధించినప్పుడు ప్రతి లవలేసపు నీటి సాగరము ఆ భాగము అపరిమిత మహాసాగరమే కనుక ఆ అపరిమిత సాగరము నుండి లేస మాత్రపు నీటిని వేరు చేసినప్పుడు అపరిమిత సాగరం నుండి ఒక జల బిందువుగా పైకి తీసినప్పుడు మాత్రమే ఈ లవలేసపు జలము ఆ హద్దులు లేని సాగర బిందువుగా వేర్పాటు అస్తిత్వమును పొంది ఈ లవలేసపు జలము ఆ అనంత సాగరం యొక్క ఒక బిందువుగా పరిగణింపబడుతున్నది మరొక విధంగా చెప్పాలంటే అనంతము అపరిమితము హద్దులు లేనిది అయినటువంటి మహాసాగరమే ఇప్పుడు ఆ అనంతము అపరిమితము హద్దులు లేనిది అయిన మహాసాగరం యొక్క ఒక బిందువుగా మాత్రమే చూడబడుతున్నది అనంతము అపరిమితము హద్దులు లేనిదైనటువంటి ఆ మహాసాగరంతో పోల్చినప్పుడు ఈ లవలేసపు సాగర జలము లేక లవలేసపు సాగర జల బిందువు అత్యంత పరిమితము అనంతమైన పరిమితులు కలది అవుతున్నది అనగా అనంతంగా స్వేచ్ఛగా ఉండేటువంటి లవలేసపు జలము తాను అనంతముగా బంధింపబడినట్లు కనుగొంటుంది అదేవిధముగా మనము అనంత మహాసాగరం యొక్క ఒక బిందువుతో పోల్చిన ఆత్మ అనంతము అపరిమితము హద్దులు లేనిదైన మహాసాగరంతో పోల్చబడిన అపరిమిత అనంత పరమాత్మ యొక్క అపరిమితత్వము నుండి వాస్తవంలో ఎన్నడూ వేరవడం సాధ్యం కాకపోయినా అది వేరుగా ఉన్నట్లుగా అను అగుపించే అస్తిత్వమును పొందుతుంది మహాసాగరంలోని లవలేసపు జలము సాగర ఉపరితలము పైన తేలియాడే బుడగ రూపంలో ఉండడం ద్వారా బిందువుగా తన పరిమితిని పొందినట్లుగాని ఈ బుడగ లవలేసపు జలమునకు అనంత మహాసాగరం కంటే వేరుగా అగుపించే అస్తిత్వమును ఆపాదించినట్లుగాని పరమాత్మలో పరమాత్మగా ఉన్న ఆత్మ తాను బంధింపబడిన బుడగ యొక్క పరిమితుల ద్వారా అనంత పరమాత్మ కంటే వేరైన అస్తిత్వమును అనుభవిస్తున్నట్లుగా అగుపిస్తుంది అజ్ఞానమనే బుడగ పేలిపోగానే ఆత్మ తన పరమాత్మలో కనుగొనడమే కాక తానే పరమాత్మగా అనుభవమును పొందుతుంది ఆత్మ తనకు తాను సృష్టించుకున్న ఈ అజ్ఞానమని బుడగచే ఏర్పడిన పరిమితి ద్వారా ఆత్మ పరమాత్మ కంటే వేరైన అస్తిత్వమును పొందినట్లుగా అగిపోస్తుంది అనంత పరమాత్మ నుండి తనకు తాను సృష్టించుకున్న వేర్పాటు ద్వారా ఆత్మ తాను అనంతము అపరిమితము పరిమితులు లేనిది అయి ఉండి కూడా అనంతమైన పరిమితులతో అత్యంత పరిమితమైనదిగా అనుభవాన్ని పొందినట్లు అగుపిస్తుంది अवतार मेहर बाबा की जय